పేరు ఆర్ అమర్నాథ్ రెడ్డి అండి. మా సొంత ఊరు వచ్చేసి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేట గ్రామము. మన వైఎస్ఆర్ చేయూత నాడుగు విడత అనకాపల్లిలో జరిగింది కదండి, అక్కడ నుంచి నాలుగు సిద్ధం మీటింగ్ బయలుదేరి వచ్చాను అనమాట. ఓకే, మూడు మీటింగ్లు జరిగాయి కదా, మూడు మీటింగ్లకు అటెండ్ అయ్యారా మీరు? మూడు మీటింగ్లు అటెండ్ అయ్యానండి. సంఘివలస మీటింగ్, ఏలూరు రాప్తాడు మీటింగ్, మూడు మీటింగ్లు అటెండ్ అయ్యాను. ఓకే, ఈరోజు ఇక్కడ వచ్చారు కదా, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టో కన్నా మళ్ళీ 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే విధంగా మేనిఫెస్టో ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సీఎం జగనే అని మీరు పక్కా చెప్తారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారు. జగన్ గారి గురించి, జగన్ గారు స్టార్ట్ చేసిన ఈ సిద్ధం సభల గురించి ఏదైనా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఆయనకి ఏ విధంగా రక్త సంబంధం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనే నేను 2014-2019 ఎలక్షన్లో కూడా ఉద్యోగం వదులుకొని ఆయన గెలుపు కోసం నేను ప్రచారం చేసేవాడినండి. అంతలో బాగానే గత నెల జనవరి 27 సిద్ధం మీటింగ్ ద్వారా ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ బయలుదేరాలని అనే పిలుపు మేరకు ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి తరఫున స్టార్ క్యాంపెయినర్గా నేను ఆంధ్రప్రదేశ్ అంతా బైక్ యాత్ర చేస్తున్నానంటే నాకు సంవత్సరం పాపం ఉంది. ఫ్యామిలీని అందరినీ వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం నేను వచ్చాను. ఇంకా అంతకన్నా ఆయన ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు అనేది మీరు అర్థం చేసుకోండి. నేను అన్ని వదులుకొని నా సొంత ఖర్చులతో బైక్ యాత్ర చేస్తున్నారంటే మీకు అర్థం చేసుకోండి. ఎందుకు సార్ అంత ఇష్టం జగన్ గారు అంటే మీకు? ఇప్పుడు మనం రాజకీయాల్లోకి రావాలంటే మన దగ్గర డబ్బులు లేవు, మన పరిస్థితులు అనుకూలించవు. అలాంటిది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాడు. అలాంటి నాయకుడిని మనం గెలిపించకపోతే మనము జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎలా అయినా సరే సీఎంగా గెలిపించుకోవాలనే బాధ్యతతోనే నేను స్టార్ క్యాంపెయినర్గా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా బయలుదేరాను. అంటే తెలుగుదేశం జనసేన రెండు కూటమిగా వస్తున్నాయి కదా, వాళ్ళు గెలుస్తామని పక్కాగా చెప్తున్నారు. 2014 ఎలక్షన్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకుని వచ్చారండి. అప్పుడు కూడా 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ 2017-17 పాదయాత్ర చేసి 2019 151 సీట్లతో అధికారం చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన మొట్టమొదటిగా సీఎం అయిన టైంలోనే 2 సంవత్సరాలు కరోనా కాలం గడిచిపోయింది. ఆ కరోనా కాలంలో కూడా పేద ప్రజలకు ఎంత మంచి చేశాడన్నది మీరందరూ చూశారు, నేను చెప్పేది కాదు. పెన్షన్ బయటికి రాకపోయాను కరోనా టైంలో వాలంటీర్లు మాస్కులు పెట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నాయని ఊరు కానీ ఊరు ప్రదేశాలకు వెళ్ళిపోయి వాలంటీర్లు పెన్షన్ అందించడం కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ ప్రతి ఒక్కటి అందించారు. ఆ కరోనా టైంలో ఎవరు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ముట్టుకోవడానికి రాలేని పరిస్థితుల్లో కూడా వాలంటీర్లు ఎంతో మంచి కార్యక్రమాలు చేశారు. ఇదంతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో, ఆయన చేసే పనుల మీదనే ఆధారపడి వాలంటీర్లు సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకా 3 సంవత్సరాల్లో ఇంకా ఇంత డెవలప్ అయిందో మీకు తెలుసు. అలాంటిది ఆయనకు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తే 30 సంవత్సరాలు ఆయన తిరిగి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. నెక్స్ట్ మీ ఓటు? నా ఓటు ఇంకేమంటే నేను చెప్తానండి, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడు, ఇది జగన్ అన్నతో నా ప్రయాణం. ఆయన మీ దేవుడు అంటారా? నా దేవుడు. అమ్మ ప్రేమ ఎలాంటిదో జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకున్నంత ప్రేమ అలాంటిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మండలం తోపాడు. అంటే ఈ డిస్ట్రిక్టేనా సార్? మార్కాపురం. ఓకే, ఈ సిద్ధం సభకి వచ్చారు కదా, మీ అభిప్రాయం? జగనే వేసేది. 175కి 170 గెలుస్తాడు. ఓకే, మీరు మీకు ఎందుకు అంత ఇష్టం జగన్ అంటే? ఆయన చేసిన మేలుకి ఆయనకు మాకు ఆయన ఇష్టం. ఓకే, ఏం మేలు చేశారు మీకు? అన్ని మేలు చేసిండు ఆయన. పింఛన్లు ఇస్తుండు, పిల్లలకు స్కూళ్ళకి ఇస్తుండు, రైతు భరోసాలు అన్ని చేస్తుండు ఆయనకే. మేము చేశారు కదా సేవ, సో వాళ్ళ గురించి ఏమన్నా చెప్పగలరా? వాళ్ళ గురించి చెప్తాం. ఆయన కూడా బాగా చేసిండు. వాళ్ళ దాడి కాడికి వాళ్ళ దాడి 2 అడుగులు ఎత్తి 3 అడుగులు వేస్తుండు. ఇంకా చెప్పేది ఏముంది? నెక్స్ట్ జగన్ గారే సీఎం అవుతారని పక్కా చెప్తారా? జగనే అవుతాడు సీఎం. జగనే సీఎం అవుతాడు. ప్రతిపక్షాలతో పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధమా అని మీ క్వశ్చన్ వేస్తున్నారు. సిద్ధమే, సిద్ధమే. ఓకే ఓకే, థాంక్యూ సార్. కాశిరెడ్డి, ప్రకాశం డిస్ట్రిక్ట్, కొనకలమిట మండలం, తువపాడు గ్రామం. ఈ డిస్ట్రిక్టేనా అండి? ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, ప్రతిపక్షాలతో పోరాడడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. మేము సిద్ధం, అందరూ సిద్ధమే. ఓకే, ఎందుకు సార్ మీకు అంత అభిమానం జగన్ గారు అంటే? చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి. ఫిజిలింపెడ్స్, అమ్మఒడి, రైతు భరోసా, ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి చేసిన ఎన్నో పనులు ఉన్నాయి. 100కు 99% పూర్తి చేశాడు కాబట్టి మళ్ళీ పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ సీఎం అవుతారు.
ఓకే, టీడీపీ జనసేన రెండు పొత్తు పెట్టుకుని వచ్చాయి, ఇంకా 20 పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారు. 30 వరకు ఎదురులేదు జగన్మోహన్ రెడ్డి. అంటే నీకు వచ్చి మడత పెట్టి పంపించేస్తామని వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. భయపడి వాళ్ళు భయపడి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీ పోయి 3 రోజుల నుంచి అక్కడే కూర్చోను. జగన్మోహన్ రెడ్డి దెబ్బ తట్టుకోలేక ఈ ప్రపంచానికి అస్సలు తట్టుకోలేరు. వైనాటి వైనసండి పోయి తిరుగులేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఓకే, ఈరోజు ఇక్కడ ఇంతమంది జనాన్ని చూస్తున్నారు, సో దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. దీని మీద అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సహకరిస్తారు, అందరూ సిద్ధంగా రోజేశారు పార్టీకి. ఇబ్బంది ఏమీ లేదు, ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు సిద్ధంగా చేయడానికి సిద్ధమై ఉన్నాం జనాలు. ఓకే, నెక్స్ట్ మీ ఓటు పక్కా జగన్మోహన్ రెడ్డి. మేము ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం మేము ఉన్నంతకాలం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.